మాదిగల వర్గీకరణ సాధనకు పోరాటం ఉధృతం చేయాలని ఇల్లంతకుంట ఎంఆర్పిఎస్ నేతలు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మంగళవారం రోజున జరిగిన ఎంఆర్పిఎస్ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఖానాపురం లక్ష్మణ రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగల ఏబిసిడి వర్గీకరణ కోసం మన నేతలు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని దీనికోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తలకు నేతలకు నివాళి అర్పిస్తున్నామని అన్నారు. భారీ ప్రాణ త్యాగాలు వృధా కావని మాదిగ మరియు ఉపకులాల కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. ఇల్లంతకుంట మండల పరిధిలోని మాదిగలందరూ ఏకమై గ్రామస్థాయిలో ఎంఆర్పిఎస్ పూర్తిగా నిర్మాణం చేసి మండల గ్రామ కమిటీలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వీరితో పాటు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్, గుండేటి రాజు, మేకల లక్ష్మణ్, తడకలపల్లి భూమయ్య, పశువుల వెంకట్ శంకర్, వాసపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అమరవీర్ల జోహర్లు అర్పిస్తూ మరి 1990 ఏర్పడ్డ ఎంఆర్పిఎస్ ఉద్యమం మరి నేటికి 26 సంవత్సరాల్లో అడుగెడుతూ అనేకమైన ఉద్యమాలు చేస్తూ ఇక్కడ బాటలో నడవాలి కాబట్టి ఇక్కడున్న యూత్ పిల్లల చూతను ఖచ్చితంగా మీరు మనసు పెట్టి ఆలోచించి గౌరవ శ్రీ మందకృష్ణ మాదే నాయకత్వంలో మీరు పనిచేయాలని కోరుకుంటున్నాం.